ఎంత దురదృష్టం అంటే, నిన్న గుంటూరులో చిలకరూరిపేటలో గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి విడదల రజనీ గారు ఆమెను గుంటూరుకి ఇన్ఛార్జిగా నియమిస్తే, గుంటూరులో 1వ తారీఖు నుంచి ఆమె ఒక ఆఫీసుని, పార్టీ ఆఫీసుని ఓపెన్ చేసుకోవడానికి సర్వం సిద్ధం చేసుకుంటే, రాత్రి 12 గంటల సమయంలో 12-1 గంట మధ్యలో దాడి చేశారు. దాడి చేసి ఆఫీసును ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు. ఆఫీసు మీద రాళ్లు వేశారు, బ్యానర్లు చించి వేశారు. స్పాట్ లో పోలీసులు వచ్చి ఒక గుంపును పట్టుకున్నారు. ఆ గుంపు ఎవరై అంటే అందరూ తెలుగుదేశం వాళ్ళే. తెలుగుదేశం వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా రజనీ గారి ఆఫీసు మీద దాడి చేసి హింసను సృష్టించాలని, అరాచకాన్ని సృష్టించాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాను. ఒక బీసీ మహిళ ఆమె అక్కడికి వచ్చి ఆఫీస్ ఓపెన్ చేస్తుంటే ఎందుకు మీ కలుపు అంటున్నా, దమ్ముంటే గెలవండి అంటున్నా, దమ్ముంటే పోటీ చేసి ఆమెను ఓడించేటటువంటి పరిస్థితి ఉంటే ఓడించాలి, అంతే తప్ప ఓడించలేమని తెలుసుకొని ఆమె మీద, ఆమె ఆఫీసు మీద దాడులు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒక ఉగ్రవాదిగా తయారయ్యారు, ఒక హింసావాదిగా తయారయ్యారు, ఒక అరాచకవాదిగా తయారయ్యారు. ఎప్పుడైతే తెలుగుదేశము, జనసేన రెండు కలిసి ఇక అరాచకాన్ని సృష్టించేద్దాం, ఈ రాష్ట్రంలో మనకి తిరుగులేదు, అధికార కలప రాదు, అరాచకాన్ని సృష్టించి పోలీసు వారి మీద దాడులు చేసి, కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసి, వ్యక్తుల మీద దాడులు చేసి ఏదో సాధించాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం మనం చేస్తున్నా. ఇదే సందర్భంలో మరొకటి గుర్తు చేయాలి నేను. ఖమ్మం నేను మ్యారేజ్కి వెళ్తే, ఒక వివాహానికి వెళ్తే, ఖమ్మంలో ఆమె దాడి చేయడానికి ప్రయత్నించారు తెలుగుదేశం వాళ్ళు. ఒకే వర్గానికి చెందిన వారు దాడి చేసి నన్ను అల్లరిపాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయాలి. మాకు తెలుగుదేశానికి జనసేన కలిసి వచ్చింది. రెండు అరాచక శక్తుల కలయిక వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనమయ్యేటటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని మనం చేస్తున్నాం.